షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిసారి ఏం తినాలి ఏం తినకూడదు అనే సందిగ్ధంలో ఉంటారు ఎందుకంటే చిన్న పొరపాటు జరిగిన రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది దీంతో కిడ్నీ వ్యాధి గుండె జబ్బులు కంటిచూపు బలహీనపడే ప్రమాదం ఉంది కొంతమంది షుగర్ పేషెంట్లు వేరుసెనగా తినవచ్చా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు వారి గురించి ఈ విషయాలను గమనిద్దాం పోషకాహారాలలో వేర్సెనగా ఒకటి దీనిని తినడం వల్ల శరీరానికి సమృద్ధిగా ప్రోటీన్ విటమిన్ బిఆరు విటమిన్ బి తొమ్మిది విటమిన్ కాంప్లెక్స్ పాంతోతేనిక్ యాసిడ్ ఆక్సిడెంట్లు లభిస్తాయి బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఉదయాన్నే వేరుసెనగా తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది అదనంగా మెగ్నీషియం వేర్శెనగ వెన్న లభించడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని తేల్చింది వేర్శెనగ తినడం వల్ల సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ ప్రోటీన్ మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి డయాబెటిక్ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు వేర్శెనగ తినాలి వేర్శెనగను పేదవాళ్ల బాదం అని పిలుస్తారు ఇది మనకు ఆరోగ్యకరమైన కొవ్వును పుష్కలంగా అందిస్తుంది దీనిని తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది ఇది ఆరోగ్యకరమైన కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది డయాబెటిక్ పేషెంట్లు వేరుశెనగ తింటే చాలా సమయం కడుపు నిండుగా ఉంటుంది దీనివల్ల వారు అదనంగా ఆహారం తీసుకోకుండా ఉంటారు దీంతో సులువుగా బరువు తగ్గుతారు హై ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది